హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఫిర్ ఆయే హసీనా దిల్ రూబా, సో దీనికి ఇది ఒక సీక్వెల్ మూవీ అని చెప్పాలి. అంతకుముందు హసీనా దిల్ రూబా అనే మూవీని కూడా రిలీజ్ చేశారు, దానికి సీక్వెల్గా ఇప్పుడు ఫిర్ ఆయే హసీనా దిల్ రూబా. సో టైటిల్ తగ్గట్టనే దానికి సీక్వెల్ అని అర్థమవుతుంది. సో దీనికి కూడా సీక్వెల్ ఉంది. సో ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఈ సినిమా చూసే ముందు నేను ఒక విషయం సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమా డైరెక్ట్గా చూస్తే ఎవరికి అర్థం కాదు, ఫస్ట్ హసీనా దిల్ రూబే మూవీ చూడాలి, ఆ తర్వాత ఈ మూవీ చూస్తేనే మీ అందరికి అర్థమవుతుంది. సో ఇది ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. ఒక లవర్స్, లవ్ బర్డ్స్ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్, ఏమైంది ఆ తదనంతరము, దాన్ని థ్రిల్లర్గా ఎటువంటి డైరెక్షన్లో చూపించాడు డైరెక్టర్ అనేది మనం బాగా ఇంట్రెస్ట్గా చూపించాడు డైరెక్టరు. అట్లానే ఈ మూవీని ఒక దినేష్ పాండే అనే ఒక రచయిత రాసిన ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రం చిత్రీకరించడం విశేషము. సో ఫస్ట్ వచ్చిన హసీనా దిల్ రూబే ఫస్ట్ సిరీస్ కానీ, ఇప్పుడు వచ్చిన ఫిర్ ఆయే హసీన్ దిల్ రూబే కూడా సేమ్ ఆ పుస్తకాన్ని బేస్ చేసుకునే నిర్మించారు ఈ చిత్రాన్ని. సో ఇందులో తాప్సీ కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్స్ కానీ యాక్టింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పాలి. కాకపోతే ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే, తీసుకున్న కంటెంట్ అడల్ట్, చూపించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా కొంచెం అడల్ట్ కంటెంట్తో ఉండటంతో ఫ్యామిలీతో కలిసి చూడటం చాలా ఇంపాసిబుల్. హెవీగా ఎక్స్పోజింగ్స్ అన్ని వేశాలు, ముఖ్యంగా తాప్సీ ప్లే చేసిన క్యారెక్టర్లు ఓవర్ ఎక్స్పోజింగ్, ఓవర్ అడల్ట్నెస్ అనేది ఉండటంతో ఫ్యామిలీతో అయితే చాలా కష్టం చూడటము. సో థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే, ముఖ్యంగా ఫిమేల్ ఆర్ మేల్ ఇండివిజువల్గా చూసే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో థ్రిల్లర్ మూవీస్లో వచ్చే సస్పెన్స్ కానీ, ఇంటెన్సిటివ్ ట్విస్టులు కానీ, ఇంటెన్సిటివ్ యాక్టింగ్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు. ముఖ్యంగా ఆ థ్రిల్లర్లు కానీ, వీళ్ళు ఇంటెన్సిటీకి సంబంధించిన యాక్టింగ్లో కానీ వచ్చే బీజిఎం కానీ చాలా బాగా ఉంటుంది. సినిమాటోఫీ కానీ అట్లనే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బాగా మెయింటైన్ చేశారు. చాలా రిచ్ లుక్గా ఉంటుంది సినిమా. ఫస్ట్ సిరీస్ కానీ, ఇప్పుడు వచ్చిన సిరీస్ కానీ రెండు బాగా రిచ్గా, రిచ్ క్వాలిటీతో మెయింటైన్ చేశాడు ప్రొడ్యూసరు. అట్ ఏ సేమ్ టైం ఇందులో తాప్సీ క్యారెక్టర్ బోల్డ్నెస్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఫ్యామిలీతో అంటే కష్టం చూడటము. అట్లానే తాప్సీకి సపోర్టింగ్ రోల్లో ప్లే చేసిన మెయిల్ క్యారెక్టర్స్ యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పాలి. సింపుల్ స్టోరీ లైన్ వచ్చేసి ఫస్ట్ సిరీస్ కానీ ఈ సిరీస్ కానీ రెండు కంటిన్యూ స్టోరీ లైన్తో ఉంటుంది. కాబట్టి ఒక లవ్ బర్డ్స్లో ప్రేమించుకున్నాక తదనంతరం వారి మధ్యలో ఒక వ్యక్తి రావటము, అనుకోకుండా వారిని బ్లాక్మెయిల్ చేయటంతో ఆ లవ్ బర్డ్లో ఒక పర్సను, ఆ పర్సన్ని హతమార్చటము, ఆ తదనంతరము పోలీసుల నుంచి తప్పించుకోవటం కోసము ఆ లవ్ బాడీ చచ్చిపోయడం చిత్రీకరించటము, ఆ తదనంతరము ప్లేస్ మార్చి వేరే సిటీకి రావటము, ఆ సిటీకి వచ్చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు కలిసి తిరగటము, లవ్ బాడీలో ఒక పర్సన్ వీడియోగా తిరగటము, ఆ తదనంతరం వారి మధ్యలో మరొక పర్సన్ యాడ్ అవటము, అనుకోకుండా ఆ పర్సన్ని పెళ్లి చేసుకోవటంతో ఏం జరిగింది, చనిపోయాడు అనుకున్న లవ్ బాడీ ఏం చేశాడు, ఈ మధ్యలో వచ్చిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏంటి, పోలీసులు ఎందుకు అన్వేషిస్తున్నారు ఇంకా, ఇటువంటి ఎన్నో ట్విస్టులు, ఎన్నో క్లూస్ తోటి సినిమా ముందుకెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ సిరీస్ కన్నా ఇప్పుడు వచ్చిన ఈ సిరీస్లో, ఇప్పుడు వచ్చిన సెకండ్ మూవీలో ఇది ఎలా ఉంటుందంటే, కొంత స్లో నారేషన్ తోటి అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, బట్ లాస్ట్ 30 మినిట్స్ చాలా అంటే చాలా, మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1.5 అవర్ పాటు కొన్ని పజిల్స్ వదిలేస్తాడు ప్రేక్షకుల మీదకి డైరెక్టరు. ఆ పజిల్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తూ ఆ లాస్ట్ 1/2 అవర్ బాగా చూపించాడు. ముఖ్యంగా లాస్ట్ 1/2 అవర్ చాలా ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి 1.30 మినిట్స్ వరకు వచ్చే కొన్ని ఇన్లాజికల్ థాట్స్ కానీ, మన ఎక్స్పెక్టేషన్కి రీచ్ కానీ థింగ్స్ కానీ చాలా అంటే చాలా ఉంటాయి. సో చాలా డిఫరెంట్గా, డిఫరెంట్ ప్యాటర్న్లో, డిఫరెంట్ డైరెక్షన్లో, డిఫరెంట్గా నిర్మించారు. సో ఫ్రెండ్స్, ఓటీటీ కాబట్టి వన్ టైం వాచబుల్. సో ఈ సినిమా అర్థం అవ్వాలంటే ఫస్ట్
దిల్రబ్ అనే ఫస్ట్ హసీనా దిల్రబ్ అనే ఫస్ట్ మూవీని చూడాలి. ఆ తర్వాత ఫిర్ ఆయే దిల్రబ్ హసీనా అనేది చూడాలి. సో నేను ఇచ్చిన